సిద్దిపేట జిల్లా మద్దూరులో మైనారిటీ సీనియర్ నాయకుడు కాజా ఆరిఫ్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ఓటు వేస్తే బీజేపీ గెలిచినట్టే అని, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుంది అని, ఆ ప్రచారాన్ని నమ్మొద్దు అని, మా మద్దతు టీఆర్ఎస్కే ఉంటుందని ప్రకటించారు. విజయవంతం చేయాలని చెప్పేసి అంత అందరితో కోరుతున్నారు. మెజారిటీ పీపుల్స్ మైనార్టీస్ అందరు రావాలని 18 నాడు సండే మహమూదీ సాబ్ వస్తున్నాడు, హైదరాబాద్ నుంచి మన డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో చాలా మంది కాంగ్రెస్ నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ అయిపోయింది, జనగాం నియోజకవర్గం నుంచి మొత్తం తుడిచి పెట్టిపోతుంది. ఎవరు ఓట్లు ఎవరికి వేయరు. బుర్రా లక్ష్మి గారికి కూడా సీటు దక్కని పక్షంలో చాలా మంది వచ్చేసి టీఆర్ఎస్ చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మైనార్టీలందరూ, మైనార్టీ సోదరులు అందరూ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్లీ వస్తుంది. టీఆర్ఎస్ కు అనవసరంగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి బీజేపీతో కలుస్తారని చెప్పేసి వాళ్ళకు బదనాం చేస్తున్నారు. కాకపోతే వాళ్లే కాంగ్రెస్ వాళ్ళు మన కోదండ రామ్ గారి ఖుద్ ఇబ్రాహీం గారికి ఎలక్షన్ లో బీజేపీకి సపోర్ట్ చేసి ఆయన గెలిపించిన మనిషి ఆయనే. ఆయన కోసం మనం ఇప్పుడు అందరూ వచ్చేసి ముస్లింస్ అందరూ ఓటు వేయవద్దు, ముస్లింస్ వేస్తే బీజేపీకి వేసినట్టు చెప్తున్నారు. అది తప్పు. అది ఎప్పుడు ఎనీ టైం కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేసి ఏ రోజు కూడా మనం బీజేపీకి సపోర్ట్ చేయలేదు. బీజేపీతో మనం కలిసి ముచ్చట్లు కూడా లేదు మనకు. ఇది మాత్రం 100% ఇది. ఈ సమావేశంలో మహ్మద్ షరీఫ్, దామరి మల్లేశం, బూర్గు నరసింహులు, విజయ్, ముజిఫ్ పాల్గొన్నారు. We'll be right back.